ప్రశ్న ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము వ్యాసార్థము వ్యాసము మరియు చాపాన్ని గుర్తించుము దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ సాధించాలంటే ముందుగా ఒక వృత్తాన్ని గీయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక వృత్తాన్ని గీస్తున్నాను ప్రశ్నలో అందులో కేంద్రము వ్యాసార్థము వ్యాసము మరియు చాపాన్ని గుర్తించమన్నారు ముందుగా కేంద్రాన్ని గుర్తిద్దాం కేంద్రము అంటే ఈ వృత్తం యొక్క మధ్య బిందు అన్నమాట దీన్ని ఓ అని అనుకుందాం కనుక ఓ అన్నది మనం గీసిన వృత్తం యొక్క కేంద్రం మనం గీసిన వృత్తము కేంద్రం నుండి వృత్తంపైకి ఒక లైన్ని గీద్దాము రేఖ వృత్తాన్ని ఏ అనే పాయింట్ వద్ద అనుకుందాం అయితే ఓయే అన్నది వ్యాసార్థం అవుతుంది గమనించినట్టయితే కేంద్రం నుండి వృత్తంపైకి ఏ గీత గీసినా దాని యొక్క కొలత సమానంగా ఉంటుంది చూడండి ఓ నుండి ఇంకొక గీతను గీశాను అది బి అనుకుందాం దీని యొక్క కొలత కూడా ఓఏకి సమానంగానే ఉంటుంది అలాగే దీన్ని స్మాల్ ఆర్తో గుర్తించుతాము కనుక వ్యాసార్థము లేదా రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబీ ఇప్పుడు వ్యాసమును చూద్దాము వృత్తం పైన ఒకవైపు నుండి ఇంకొక వైపుకి ఒక రేఖని కేంద్రం గుండా గీస్తే అది వ్యాసం అవుతుంది ఉదాహరణకు ఓ అన్నది కేంద్రం కదా సిఏ అన్నది వ్యాసము అవుతుంది మనము లెక్కలేనన్ని వ్యాసాలను వృత్తంలో గీయవచ్చు ప్రతి వ్యాసము యొక్క కొలత సమానంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంకొక వ్యాసాన్ని గీస్తున్నాను ఇది బిడి అనేది వ్యాసము అది ఓ గుండా వెళ్తోంది కనుక ఇది వ్యాసం అయింది అదే గనక కేంద్రం నుండి వెళ్ళకపోతే దాన్ని చాపం అని అంటాము ఉదాహరణకు నేను ఒక గీతని గీస్తున్నాను ఆ గీతని ఈఎఫ్ అని అనుకుందాం ఈ ఈఎఫ్ అన్నది వ్యాసం కాజాలదు ఎందుకంటే అది కేంద్రం గుండా పోవట్లేదు కదా అయితే ఈ ఈఎఫ్ అన్నది చూడండి ఇది దాన్ని చాపము అని అంటాము దానిపైన అర్ధచంద్రాకారాన్ని గీస్తాము గీతని గీస్తే అది రేఖ అవుతుంది కానీ చాపాన్ని గుర్తించడానికి అర్ధచంద్రాకారాన్ని గీయాల్సి ఉంటుంది కాబట్టి ఈఎఫ్ అన్నది రేఖ ఈఎఫ్ మీద ఒక గీత గీస్తే అది రేఖ అవుతుంది అది దీన్ని సూచిస్తుంది అదే ఈఎఫ్ మీద అర్ధచంద్రాకారాన్ని వేసినట్లయితే అది చాపాన్ని గుర్తిస్తుంది అది ఈ పోర్షన్ ఈ రెండిటికీ తేడా అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం